బ్యాగ్ కానీ చాలా నీట్గా వచ్చింది, చాలా డ్యామేజ్ లేకుండా నీట్గా వచ్చింది. మార్కెట్లో మేము చాలా మార్కెట్ రీసెర్చ్ చేశాము, స్క్వైర్ డై ప్లేట్లో బ్యాక్ సైడ్ చాలా క్రాక్లు వచ్చి మనకు మార్కెట్లో చాలా చోట్ల కనిపించాయి. సో మనము సరికొత్తగా ఇలాంటి ప్లేట్లు వెనకాల డ్యామేజ్ లేకుండా, ఫ్రంట్ డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా చాలా పద్ధతిగా మనము ప్లేట్లు తయారు చేయడం జరిగింది. సో మా కంపెనీ నుంచి ఈ స్క్వైర్ డై నాలుగు పలకల బఫే ప్లేట్ మనకు ఏ విధంగా షీట్ ఇలా పెట్టేసి మరీ ఒకసారి బాగా కరెక్ట్గా చూసుకొని గేర్ వెనక్కి లాగి లాగితే గల డై పైకి మూవ్ అయ్యేసి మనకు అనుకున్న 1-2 సెకండ్లో ప్లేట్ తయారవుతుంది. మరి ఒక డైని మనం ఆల్రెడీ షీట్ ఇందులో స్క్వైర్ రింగ్ డైలో పెట్టాం కాబట్టి ఆ ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఈ ప్లేట్ అనేది మనకి 12x12 సైజ్ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒకే డబల్ సెమీ ఆటోమేటిక్ డబల్ డై మిషన్లో స్క్వైర్ టైప్ మనము చతురస్రాకారము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సర్కిల్ రౌండ్ గల సర్కిల్ బఫే ప్లేట్లు కూడా గుండ్రటి బఫే ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కంపల్సరిగా బాగా గమనిస్తూ ఉండండి. దీనికి డబల్ డై మిషన్లో 2 పర్సన్స్ అవసరం లేదు, కంపల్సరిగా ఒకే మనిషి 2 ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు అని మీకు వీడియో డెమోలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. బాగా గమనించండి, ఈ విధంగా మల్టీ కలర్ ప్లేట్ ఏ విధంగా స్క్వైర్ టైప్లో 4 చతురస్రాకార ప్లేట్లో ఈ ప్లేట్ అనేది బాగా గమనించండి. బ్యాక్ సైడ్ ఇలాంటి చిన్న క్రాక్ కూడా లేదు. మార్కెట్లో మేము చాలా చోట్ల రీసెర్చ్ చేసాం, రీసెర్చ్ చేసిన ప్లేట్స్ చాలా మటుకు 99% బ్యాక్ సైడ్ చాలా డ్యామేజ్లు క్రాక్లు వచ్చాయి. సో ఎలాంటి క్రాక్లు లేకుండా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ప్లేట్ ఫ్రంట్ కానీ బ్లాక్ కానీ మనకు సరికొత్తగా ఇదే మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ పల్చడి పతలా ప్లేట్స్ టేబుల్ మీద ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా సర్కిల్ ప్లేట్స్ స్క్వైర్ డైల్ ప్లేట్స్లో పెట్టి మనం స్క్వైర్ టైప్ పల్చడి పతలా ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మనము డబల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో స్క్వైర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, బఫే ప్లేట్లు. అట్ ద సేమ్ టైము గుండ్రటి రౌండ్ సర్కిల్ ప్లేట్స్ మనం బఫే ప్లేట్లు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో మనకు సేమ్ సైజులో ఎలాంటి డైలు మార్చుకోకుండా సేమ్ సైజులో పలుచడి పతలా ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ముందు చూపించాను కదా, మీకు స్క్వైర్ టైప్ పలుచడి పతలా ప్లేట్ సేమ్ సైజ్, బఫే ప్లేట్ ఏ సైజ్ ఉంటుందో సేమ్ సరికొత్తగా నూతనగా మార్కెట్లో చాలా లుక్ ఉంటుంది. సో పలుచడి పతలా ప్లేట్స్ చాలామంది గుండ్రటి సర్కిల్ రౌండ్ ప్లేట్స్ చూసినారు. ఈ మిషన్లో కూడా మనము పలుచడి పతలా ప్లేట్స్ సర్కిల్ స్క్వైర్ టైప్ డైలో పెట్టేసి మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము అదే సేమ్ సైజులో సర్కిల్ పల్సడి పతలా ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్, కంచాల ప్లేట్స్, సన్న ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సెమీ ఆటోమేటిక్ బఫే ప్లేట్ మిషన్లో మనం 2 రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో రా మెటీరియల్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైతే మా దగ్గర కొత్త ప్లేట్లు కొత్త మిషన్ తయారు చేసే మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం 100% కల్పిస్తాము. మేము మా యొక్క మిషన్లు కొత్తగా తయారయ్యే మిషన్లు మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బ్రాంచ్ ఉంటుంది, కడప జిల్లా ప్రొద్దుటూరు. మా కంపెనీ తరఫున ఎలాంటి ఏజెంట్లు కానీ, ఎలాంటి బ్రోకర్లు కానీ, ఎలాంటి కన్సల్టెన్స్ కానీ, ఎలాంటి డీలర్స్ లేవు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ సేల్ ఉంటుంది. సో మీరు మిషన్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవలసింది కోరుచున్నాము. సో మా మిషన్లో మీకు రా మెటీరియల్ అనేది మీకు ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ తిరుపతిలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో ఉన్నారు. సో మీ సరౌండింగ్ ఏరియాలో వితిన్ 100 కిలోమీటర్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లై చేస్తుంటే, రా మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే మీకు కంపల్సరిగా మీకు రెఫర్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను. సో మిషన్ అయితే మా దగ్గర కంపల్సరిగా కొనుక్కోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో మిషన్ కొని ప్రతిసారి రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోవచ్చు కూడా. ఒకవేళ మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కోవాలనుకుంటే దూరం అనిపిస్తే మీ నియర్ బై వితిన్ 50-100 కిలోమీటర్స్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఉంటే మా తరపు నుంచి మీకు రెఫర్ చేస్తామని ముఖ్యంగా గమనించండి. సో రా మెటీరియల్ విషయానికి వస్తే మీకు ఏ రేట్లు ఉంటాయి, ఎంతెంత రేట్లు ఉంటాయి, సో హౌ మచ్ కాస్ట్ ఆఫ్ ది పేపర్ ప్లేట్ రా మెటీరియల్ అనేది మీకు షీట్స్ అనేది మీకు చెప్తాను. సో పేపర్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ అనేది
మనకు బఫే ప్లేట్ రా మెటీరియల్ సిల్వర్ కలర్ షీట్ వచ్చేస్తే మనకి 13x13 సైజ్ ఉంటుంది. ఆ షీట్ కాస్ట్ వచ్చేసి మనకి మన దగ్గర ప్రజెంట్ రేట్ 1.17 ఉంది, 1 రూపాయ 17 పైసలు. అదే గ్రీన్ కలర్ షీట్ అయితే 13x13 షీట్ మనకు మన దగ్గర ప్రజెంట్ రేట్ అయితే ఇప్పటి రేట్ వరకు అయితే 1.20 పైసలు ఉంది. మనకు ప్లేట్ కటింగ్ అవ్వక తయారైన ప్లేట్ మనకి 12, 12.5 సైజులో వస్తుంది. అదేవిధంగా మల్టీ కలర్ మనకు ప్లేట్ షీట్ అయితే ప్రజెంట్ రేట్ అయితే 1.30 పైసల వరకు ఉంది. సో ఈ ప్లేట్ మనకు బఫే ప్లేట్ షీట్ వచ్చేసి 13x13 మల్టీ కలర్ షీట్ ఉంటుంది. ప్లేట్ 12x12 థిక్నెస్ వచ్చేసి మనకి 80x85 GSM ఉంటుంది. సో ఈ విధంగా బఫే ప్లేట్ సిల్వర్ కలర్ షీట్ అనేది 13x13 ఉంటుంది. షీట్ కాస్ట్ వచ్చేసి మనకి 1.17 పైసలు అలా ఉంటుంది. సో షీట్ ఈ విధంగా డైలో పెట్టేసి లివర్ ఎనికి లాగితే మనకు 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగితే ఆ హీట్ వలన మనకు ప్లేట్ బాగా కరెక్ట్ షేప్ వస్తుందని మీకు సలహా ఇస్తున్నాను. సో మనకు మన దగ్గర ఎవరైతే మిషన్ కొనుక్కొని ఎవరైతే రా మెటీరియల్ కొంటారో ఫస్ట్ వాళ్ళకి రా మెటీరియల్ కానీ మనకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ టైం మీకు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు స్వయంగా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ మనకు మీరు బేర్ చేసుకోవాల్సిందిగా, మీరే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ ఎవరైతే మిషన్ కొనుక్కుంటారో వాళ్ళతో పాటు రా మెటీరియల్ మీకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఫ్రీగా అందిస్తాము. సెకండ్ టైం రా మెటీరియల్ కొనే వాళ్ళకి కంపల్సరిగా మీరే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాల్సిందిగా ఈ ముఖ్య విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. సో బఫే ప్లేట్లు మనకి స్క్వైర్ డై 4 చతురస్రాకారం 4 పలకల బఫే ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్స్ సంబంధించిన సరికొత్తగా మా కంపెనీ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో మా యొక్క ప్రత్యేకత ఏంటంటే మార్కెట్లో అన్ని రకాల స్క్వైర్ టైప్ ప్లేట్లు, చతురస్రాకారం ప్లేట్లు, బఫే ప్లేట్లు గమనించాము. సో బ్యాక్ సైడ్ చాలా క్రాక్లు 99% చాలా క్రాక్లు వచ్చాయి. మా యొక్క గొప్పతనం ఏంటంటే ఈ బఫే ప్లేట్ యొక్క బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు రాకుండా చిన్న 99% ఎలాంటి క్రాకులు రాకుండా మేము ఈ డై మౌల్డ్ తయారు చేయడం జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాము. సో ఇన్ని రోజులు మేము డైలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, ఎలాంటి మచ్చ ఉండకూడదు అనేసి వెయిట్ చేసి కొత్తగా మేము ఆంధ్రప్రదేశ్లో బఫే ప్లేట్ స్క్వైర్ డై చతురస్రాకారము 4 పలకల బఫే ప్లేట్ తయారు చేయడం జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాము. సో మా దగ్గర ఈ బఫే ప్లేట్లు సింగిల్ డై మిషన్లు అందుబాటులో ఉంటాయి, ఈ బఫే ప్లేట్లు డబుల్ డై మిషన్లు అందుబాటులో ఉంటాయి. ఈ బఫే ప్లేట్లు మనకు స్క్వైర్ టైప్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సర్కిల్ ప్లేట్స్ పల్సటి సర్కిల్ బఫే ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై మార్చుకొని పల్సటి పతలా ప్లేట్స్ ఒక సింగిల్ డై మిషన్లో మనము ఏ మిషన్ డై కావాలంటే 3 రకాలు మన చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ, సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ, స్క్వైర్ సిట్టింగ్ ప్లేట్ కానీ స్క్వైర్, ఈ 4 రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు సింగిల్ డై సెమీ ఆటోమేటిక్ మిషన్లో. అదేవిధంగా డబుల్ డై మిషన్లో ఈ విధంగా మీకు తయారు చేసుకోవచ్చు అని మీకు సలహా ఇస్తున్నాను. సో మీకు కొత్తగా మార్కెట్లో ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో చాలా స్క్వైర్ డై ప్లేట్లు చాలా డిమాండ్ ఉన్నాయి. సర్కిల్ ప్లేట్ మార్కెట్లో 1.50 పైసల నుంచి 1.60 పైసలు ఉంటే ఇదే బఫే ప్లేట్ స్క్వైర్ డై ప్లేట్ సేమ్ రా మెటీరియల్ సేమ్ కాస్ట్తో మనము కొనుక్కొని మనం ఇదే స్క్వైర్ డై ప్లేట్ మార్కెట్లో 1.75 పైసల నుంచి 1.80 పైసల వరకు మనం హోల్సేల్గా అమ్ముకోవడానికి అత్యధిక ప్రాఫిట్ రావడానికి మంచి ఆస్కారం ఉందని మీకు సలహా ఇస్తున్నాను. సో స్క్వైర్ డై ప్లేట్ మేము నూతనంగా లాంచ్ చేయడం జరిగింది. స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలు మిషన్లు ప్లేట్స్ నూతనంగా లాంచ్ చేయడం జరిగిందని మీకు అందరికీ చెప్పుకోవడానికి సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. సో మీకు ఏదైనా మిషన్ మీకు అవగాహన లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ వచ్చి మా కంపెనీకి వచ్చి ఫ్రీ డెమో పొందవలసిందిగా, ఫ్రీ మీకు మీతోనే స్వయంగా ప్లేట్ ఎలా ఆపరేట్ చేస్తాం, మీతోనే స్వయంగా ఆపరేట్ చేపిస్తామని చూస్తున్నా. కొన్ని కంపెనీస్ కస్టమర్ను రిసీవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మిషన్ దగ్గర తీసుకోకుండా ఆ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేసి ఆఫీస్ రూమ్లలో కూర్చోపెట్టుకుని వాళ్ళకి ల్యాప్టాప్లలో ఫోన్లలో మీకు చూపిస్తున్నారనేసి మీకు చెప్తున్నాను. సో అలాంటి సిస్టమేటిక్ మా దగ్గర